प्रभुत्व पाठशाल प्रेम सत्य ग्राम కూర్చున్నటువంటి పరిస్థితి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా కోట్ల రూపాయలతో 7300 జిల్లా పరిషత్ కావచ్చు ప్రైమరీ స్కూల్ కావచ్చు 30% మరి గ్రామాల నుంచి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది అంటే ఏం చేస్తా ఉన్నాయి ఈ రోజు మరొక అడుగు ముందుకు వేస్తూ మనవరకు మనబడి మన బతి మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా ఒక సంచలనం కూడా పట్టించుకున్నప్పుడు మరి ప్రభుత్వ స్కూల్లే గోవింద్ ముక్తాలు గ్రామం ప్రైవేట్ స్కూల్స్ లోకి పేదవారు వాళ్ళ పిల్లల్ని పంపించి ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ప్రైవేట్ స్కూల్స్ యొక్క దోపిడీని అరికట్టడానికి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్ కంటే మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న టీచరే ఎక్కువ క్వాలిఫైడ్ ఉంటాడు ఎక్కువ బాగా చెప్పగలుగుతాడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒకటి మనం మౌలిక మించి ఆంగ్ల మాధ్యమం రెండు చేయగలిగితే ఇంగ్లీష్ మీడియం చేయగలిగితే డెఫినెట్ గా ప్రైవేట్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఆ బాధల నుంచి పేద ప్రజలు విముక్తి పొందుతారనే గొప్ప సదుద్దేశంతో అట్లే కార్పొరేట్ స్కూల్స్లలో చదివిన విద్యార్థులు ఏ విద్యనైతే అభ్యసించి ఎట్లనైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పోటీ పడతారో గ్లోబల్ తోటి పోటీ పడతారో అట్లా పోటీ పడే విధంగా విద్య అందాలి అని చెప్పి ప్రైవేట్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గ్రామాల్లో పేద విద్యార్థులకు అందాలని చెప్పి పెద్ద సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి మనందరం ఒక టీం వర్క్ గా మేము ఎమ్మెల్యేలము ప్రజాప్రతినిధులము అందరము మీతో పాటు అధికారులు అందరం కూడా ఒక టీం వర్క్ గా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని మన స్కూల్స్ ని మన బడుల్ని మన గ్రామాల్లో మన బస్తీల్లో బాగు చేసుకుందాం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయ కళ్యాణ్.